రైతులను అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే పాడి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయం మేరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మెగా పశు వైద్య శిబిరంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా రైతు కుటుంబాలకు ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు పాడి పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు పశువుల పెంపకంపై అవగాహన మరియు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ ఈశ్వర్రావు, డీడీలు జగన్నాథం, మన్మథరావు, ఏడీలు దుర్గారావు, బుడుమూరు డాక్టర్ హేమంత్ కుమార్, పశు వైద్య సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లావేరు మండల కన్వీనర్ దన్నాన రాజీనాయుడు, బూత్ కమిటీ కన్వీనర్ లుకలాపు అప్పలనాయుడు, లావేరు పీఏసీఎస్ అధ్యక్షులు బోరాడ చిన్నారావు, రొక్కం బాలకృష్ణ, బొంతు సూర్యనారాయణ, మేసాల సీతం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి రైతులకు ఏ విధంగా అయితే అన్ని విధాల సహాయ సహకారాలు అందించి రైతులను ఒక ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా పశు సంపద తగ్గి పశువులు అన్నీ కూడా ఎక్కడికో మేపుకోలేక వాటిని తిప్పుకోలేక వాటిని తిప్పి వాటికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేని పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇవాళ పశువులు అమ్ముకునే పరిస్థితులు కూడా ఎక్కడ దూరాలు పంపించే పరిస్థితిలో ఉన్నా ఈ తరుణంలో ప్రీతి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పశు వైద్య శిబిరాలని నెలకొల్పి అలాగే రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి దాని ద్వారాగా మహిళలకి ఆర్థికంగా పరిపుష్టి అందించే దీనిగా దిశగా ముందుకు వెళ్తూ ఈరోజు ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు పశువులు కానీ గొర్రెలు కానీ లేకపోతే మేకలు కానీ కొనుక్కోవడానికి 75,000 రూపాయలు సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా కూడా మన ఇచ్చిన 75,000 కానీ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని జత కలిపి దాంట్లో కూడా ఈ పశువులు గొర్రెలు కానీ మేకలు కానీ కొనుక్కుని ఆర్థికంగా బలపడటానికి కూడా ఒక అవకాశంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రతి ఒక్క కార్యక్రమం మహిళలు ఆర్థికంగా బలపడాలని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుందని ఒక ఆలోచనతో రైతు ఏ విధంగా అయితే దేశానికి వెన్నుముక అనుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు రైతులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు రాబోతున్న రోజుల్లో కూడా ఆ కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబం నిలకడగా ఉండాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా మహిళకి చేయూత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్నే మనం పాదయాత్రలు చేశాం, పాదయాత్రలో మనం ఇన్నాళ్ళు ఏదో ప్రభుత్వాల్లో ఉంటే ప్రభుత్వాలు ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఒక పెన్షన్ ఇవ్వలేదని అలరో, కార్డు ఇవ్వలేదని అలరో, లేకపోతే పసుపు కొంకు ఇవ్వలేదని అలరో, లేకపోతే కాలు ఇవ్వలేదని అలరో, లేకపోతే రోడ్డు ఇవ్వలేదని అలరో జరిగేది. మనం ఇన్ని గ్రామాలు మనం తిరిగాం, దగ్గర దగ్గర 60 కిలోమీటర్ మనం తిరిగాం, ఎక్కడ ఏ ఊర్లో కూడా నాకు ఇది అందలేదు అని ప్రశ్నించి ఎవరు కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల మనం గుండె మీద చేయి వేసుకొని నిర్భ్యంతరంగా ప్రతి ఒక్కరు ఎదురుగా మీ ఇది చేశాము అని చెప్పుకొని ముందుకెళ్ళగలిగే పరిస్థితి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మనకి. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అతను ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు కానీ ఏమి ఎన్ని కోసుకున్నా అతని కార్యక్రమం ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిచి ముందుకు తీసుకెళ్ళాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంకా లబ్ధి చేకూరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఈ పశు వైద్య శిబిరాలని మీరు అన్నట్టు నెలకు రెండు సార్లు ఈ కార్యక్రమాలు పెట్టినప్పుడు ఒక నాలుగో ఐదో సెంటర్లు ఎంచుకొని ఆ సెంటర్లో మండలంలో ఆ నాలుగైదు సెంటర్లో నెలకు వచ్చేసరికి సెంటర్ మారుస్తూ ఒక దగ్గరే పెట్టకుండా అక్కడికక్కడికి అందుబాటులో ఈ వారం రెండు సెంటర్లు ఇక్కడ పెడితే ఒక మండలంలో ఈ మండలంలో ఒకటి ఆ మండలంలో పెడితే మండలంలో రెండు సార్లు పెడతారు. పెట్టినప్పుడు రెండు దగ్గరలు పెట్టి మళ్ళీ వచ్చేసరికి ఇంకో రెండు సెంటర్లో మారిస్తే అక్కడున్న రైతులందరూ కూడా దగ్గరగా వాళ్ళకి పశువులు తీసుకొచ్చి మీకు చూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, జేడీ గారికి, ఏడీలకు, పశు వైద్య సిబ్బందికి, పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రైతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మహిళలకైతే ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద కార్యక్రమంగా పెట్టినప్పుడు, ఈసారి రెండో మీటింగ్ పెట్టినప్పుడైనా అన్ని నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళా గ్రూపుల అధ్యక్షులను, ఆ గ్రూప్ ప్రతి గ్రూప్కి ముగ్గురునో నలుగురునో లీడర్స్ని పెట్టి ముఖ్యంగా వాళ్ళ గురించి ఈ కార్యక్రమం, ఆ కుటుంబాన్ని ఆ పాడి పశువులను కొనుక్కొని ఆ పాలు తీసి అమ్ముకొని ఒక జీవనం బ్రతకడానికి ఒక అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. వాళ్ళకు ఒక ఐడియా ఉంటేనే రేపు మీ దగ్గరకు వచ్చి మీ అధికారుల దగ్గరకు వచ్చి మాకు ఇది రాలేదు, మాకు ఇది పెట్టండి అనే ఒక ఆలోచన మీద వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దానిపైన జేడీ గారు దృష్టి సారించి రెండో మీటింగ్ పెట్టేటప్పుడు మాత్రం నియోజకవర్గం మొత్తం మీద ఉన్న మహిళా గ్రూపుల తాలూకు అందరిని కూడా పిలిపించి కార్యక్రమం పెట్టాలని కూడా కోరుకుంటూ, అలాగే మనకి ఎన్నో బ్రీడ్స్ ఈ జాతుల్లో ఉన్నాయి, అలాగే ఆవుల్లో ఒంగోలు కానీ, పొంగనూరు కానీ, గిరి కానీ ఇలాంటి జాతుల ద్వారా మనం పశువులను పోషించుకుంటూ ఉన్నాం. అలాగైతే ఇంతకుముందు ఈ బ్రీడ్స్ అన్నీ పొంగనూరు బ్రీడ్స్ కానీ ఇవి కానీ మన తాలూకువే, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప ఇక్కడ దానివల్ల మనం ఎటువంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఎక్కువగా ఈరోజు ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి అధికారులు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఈ పాడి పశువులు ఉండే విధంగా, పాడి పశువుల్ని వాటికి బలమైన ఆహారాన్ని పంచే విధంగా తయారు చేసి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న రోజుల్లో 26వ తారీఖున అమూల్ పాల కంపెనీతో ఇది పెట్టుకొని దాని ద్వారాగా మనకి ఈ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ అనేవి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాని ద్వారాగా ప్రతి గ్రామంలో ఏవైనా విశాఖ డైరీలు ఇవైతే ఎలాగైతే ఉన్నాయో మన గ్రామాల్లో అవి కూడా మహిళలకి అందుబాటులో పెట్టి మహిళలనే దానికి అక్కడ నియమించి వాళ్ళ ద్వారాగా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆ రోజు మాట ఇచ్చారు ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క లీటర్ మీద 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి దాని ద్వారాగా రైతుకి చేయొత్తుగా నిలబడాలని ఒక ఆలోచన విధంగా ఈ కార్యక్రమం 26వ తారీఖు ప్రారంభించిన కానించి ఈ 4 రూపాయలు సబ్సిడీ కూడా మనకి అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ భవనాల నిర్మాణం కూడా ఎక్కడ కూడా ఈ పశువుల హాస్పిటల్ అనేవి చాలా వరకు ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో కానీ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమంలో పెట్టి దాంట్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ పశు నష్టపరిహారం అనేది ఇన్నాళ్ళు మనం ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ఒకంత మనం ప్రీమియం కట్టేవాళ్ళం. దాని సంవత్సరానికి ఎంత ప్రీమియం కడితే ఆ చనిపోయిన తర్వాత ఆ ఆవు గురించి మనం ఆ ప్రీమియం చూపెడితే ఆ నష్టపరిహారం అనేది మనకు వచ్చేది. కానీ ఈరోజు ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవేమీ లేకుండా రూపాయి కూడా మనం ప్రీమియం కట్టవలసిన పని లేదు, కట్టకుండా మీ ఏదైతే ఆవు అనేది రికార్డెడ్గా మనకి పశువుల హాస్పిటల్లో రికార్డ్ అయ్యి తప్పనిసరిగా ఉంటాయి అక్కడ పాల